అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయి 2 నెలల తర్వాత తాజాగా రాజ్ కుంద్రా జైలు నుంచి బయటకు వచ్చారు. 50,000 రూపాయల పూచీకత్తుతో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పా శెట్టి తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. బీభత్సమైన తుఫాన్ తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికి ఇంద్రధనుసు ఏర్పడుతుంది అంటూ ప్రముఖ ఆర్కిటెక్ట్ రోగర్లీ కొటేషన్ను ఆమె పోస్ట్ చేశారు. కాగా 2009లో రాజ్ కుంద్రాను 2వ వివాహం చేసుకున్న శిల్పా శెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రియాలిటీ షోలతో భిన్నంగా ఉన్న ఆమె ఇటీవల సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం శిల్పా శెట్టి కొన్ని రోజుల పాటు షూటింగ్కు హాజరు కాలేదు. ఈ మధ్యే తిరిగి షూటింగుల్లో పాల్గొంటున్న శిల్ప రాజ్తో వివాహం రద్దు చేయాలని భావిస్తున్నట్లు బీటౌన్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఇన్స్టా పోస్టుతో ఆ ఆలోచన లేనట్లేనా లేక కుంద్రాకు విడాకులు ఇవ్వనుందా అన్నది చూడాలి.